అంటే ముందు పాత్రికేయ మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మినిస్టర్ గారు, నన్ను క్షమించాలి, ఒక 10 నిమిషాలు లేట్ అయింది. మీకు అందరికీ తెలుసు ఇక్కడ స్టార్ బస్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆ విషయాన్ని కొంచెం దృష్టికి తీసుకొస్తాను. ఇకపోతే మన యాంకర్ గారు రిక్వెస్ట్ చేసినట్టు లవ్ యూ అని చెప్పి వైఫ్ పేరు చెప్పమన్నారు. ఇక్కడ పెళ్లి వాళ్ళందరూ గుండె మీద చేసుకొని చెప్పండి, మనం లవ్ యూ అని వైఫ్ చెప్తే వాళ్ళు నమ్ముతారా? వీళ్ళు ఎవరు నమ్మరు. కాబట్టి నేను ఆల్రెడీ సినిమా చూశాను, సో ఐ లవ్ యూ రామ్, సీరియస్లీ ఐ లవ్ దిస్ ఫిలిం. బేసికలీ నేను సినిమా ఆల్రెడీ చూశాను. నేను దుర్గా ఆర్ట్స్లో అసిస్టెంట్గా చేరినప్పుడు అప్పుడు దశరథ్ అనే సంతోషం బ్లాక్ బాస్టర్ కొట్టాడు. దశరథ్ అనే ఆఫీస్కి ఎప్పుడు వస్తాడని చెప్పి వెయిట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ నేను దిల్రాజ్ కంపెనీకి ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు అప్పుడే ఆయన మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ అనుకో బ్లాక్ బాస్టర్ కొట్టాడు. సో అలా ఐఎమ్ ఆల్వేస్ ఫాలోయింగ్ యూ అన్న దశరథ్ నేను ఫాలో చేసిన ఆయన డైరెక్షన్ అన్న రైటింగ్ అన్న నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నా పవన్ కళ్యాణ్ సినిమాకి ఆయన స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దట్. తెలంగాణ ప్రభుత్వం ఆల్వేస్ సినిమాలను ఎంకరేజ్ చేయడంలో, సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఇంకా బాగా నిలదొక్కుకోవడంలో ప్రోత్సహిస్తుంది. కానీ ఇవాళ మా గౌరవ మంత్రి వారిలో అజయ్ కుమార్ గారు కేవలం సినిమా రంగం కాదు, సినిమా ప్రమోషన్లో కూడా ఇంకో ముందడుగేసి ప్రమోషన్లో కూడా వచ్చి ప్రోత్సహిస్తున్నందుకు అన్న, మేము ఇక్కడ నేనైతే గెస్ట్గా రాలేదు, ఇది మా సినిమా, సో నేను హోస్ట్ ఇక్కడ బేసిక్గా. సో మీరు వచ్చి బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం ఇవాళ బీఆర్ఎస్ లాంచ్ అయ్యింది, చాలా బిజీ స్కెడ్యూల్ ఇవాళ, అయినా సరే ఆయన 10 నిమిషాలు ఇక్కడ రావడం అనేది నిజంగా మనందరికీ చాలా చాలా అభినందించక విషయం. థ్యాంక్ యూ సో మచ్.